वैएस जगन चेपट्टिन प्रजा संकल्प पादयात्र राष्ट्र प्रजल जीवताल्लो मार्पुलु तेच्चि चारित्रात्मकमैन परिपालनकु श्रीकारं चुट्टिंदनि वैएसआर कांग्रेस पार्टी जिल्ला व्यवहारल इंचार्ज मज्जि श्रीनिवासराव अन्नारु। విజయనగరం జిల్లా గరివీడు క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మరి ఏదైతే గ్రామాల్లో మనం ఇచ్చిన హామీలు ఉన్నాయి, మన అభివృద్ధి పథకాల్లో ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మరి నేరుగా నాయకులు, కార్యకర్తలు, స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు అందరి ద్వారా కూర్చొని మరి నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కొన్ని మొదలు పెడదామని ఒక పెద్ద భారీ ప్రణాళిక అయితే ఆయన దగ్గర ఉంది. ఎవరు కూడా మన ఎవరం కూడా ఏదో వాలంటీర్ల ద్వారా వ్యవస్థ జరిగిపోతుంది కాబట్టి మన పాత్ర పరిమితం అయిపోయింది, మన పాత్ర ఏమీ లేదు, మన పాత్ర తగ్గిపోయిందేమో అని ఆలోచన చేయక్కర్లేదు. భిన్నంగా ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకసారి మీరు వాళ్ళు చూస్తే మరి నేనైతే ఇప్పుడు చూడలేదు బీహార్ రిజల్ట్ ఎలా ఉందో, ఇప్పుడు వచ్చి ఏమొచ్చిందో కూడా ఎవరైనా చూసుకుంటారు టీవీలో బీహార్ రిజల్ట్ ఎలా ఉందో. ప్రభుత్వం ఎప్పుడు కూడా మొదటి విడతగా సంక్షేమం మీద దృష్టి, రెండో విడతగా తప్పకుండా ఏదైతే ఆనాడు ఎన్నికల్లో మనందరం కూడా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కానీ మండలాల్లోకి వెళ్ళినప్పుడు నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మనం చెప్పామో ఆ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో 100% పూర్తి చేస్తాం. ఆ పూర్తి చేసేదన్నీ కూడా ఏదైతే గ్రామాల్లో ఉన్న మన కార్యకర్తలు, నాయకులు మన ద్వారానే కార్యక్రమాలన్నీ ముందుకెళ్తాయి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఆనాడు చెప్పిన, ఏదైతే మనకు ఆనాడు ఎన్నికల్లో చెప్పిన, ఏదైతే చెప్పారో ఆ వ్యవస్థను ఆయన తీసుకొచ్చారు తప్పించి కొత్తగా ఆయన ఏం వ్యవస్థను తీసుకురాలేదు. ఆనాడే చెప్పారు సచివాలయ వ్యవస్థ వస్తుంది, వాలంటీర్ వ్యవస్థ వస్తుందని చెప్పి నెక్స్ట్ ఏదైతే వ్యవస్థ ఉందో నెక్స్ట్ మనం ఏదైతే కార్యకర్తలు, నాయకులు, కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ రేపు స్థానిక ఎన్నికలు అయినన్నే మనందరి ద్వారా మనందరితోనే రేపు రాబోయే రోజుల్లో ఆ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పి ఘంటాపథంగా మీ అందరికీ చెప్తున్నాం. కాబట్టి ఎవ్వరు కూడా దాంట్లో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 5-16 నెలల కాలం మాత్రమే, ఇంకా సద్దతి కాలం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. కాబట్టి మరి ఇవాళ మనం నిత్యం ఈ పాటికే నిజంగా కోవిడ్ రాకపోయి ఉంటే ఇలాంటి కార్యక్రమాలు మనం చాలా సమావేశం పెట్టుకుండేవాళ్ళం. మరి ఇప్పుడున్న కోవిడ్ నిబంధనల ప్రకారం మనం ఎక్కడ కూడా సభలు, సమావేశాలు లేదా ఇంకో కార్యక్రమాలు చేయకూడదు అన్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం పార్టీ పిలిపించింది మరి ధ్యానంగా వేయాలని చెప్పి మరి గ్రామానికి వెళ్తుంటే మీ అందరికీ తెలుసు ప్రతి గ్రామంలో కూడా ఎంత సొందరగా మరి ప్రతర సంక్షేమ లబ్ధిదారులు అందరూ కూడా ఎంత సొందరగా వచ్చి వెళ్తున్నారు. అవన్నీ విషయాలు మీ ద్వారా జరిగిన కార్యక్రమం. కాబట్టి మరి గౌరవ మంత్రివర్యులు రేపు వస్తారు కాబట్టి ఒకసారి మన అందరం కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో ఒక్కసారి మళ్ళీ అందరినీ మనం ఒకసారి కలిపించుకొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకొని, ఎందుకంటే పాదయాత్రలే మనకు కొత్త కాదు, పాదయాత్రలతో మన సమస్యలు కొత్త కాదు, లేకపోతే సంక్షేమ పరిపాలన మనకు కొత్త కాదు. మనం ఎప్పుడు కూడా నిన్న జమ్ము గ్రామానికి వెళ్తే సభలు చేస్తాం.